हेलो वेलकम टू द एटे क्लास हाय इन मैं वीडियो सेशन इंपॉर्टेंट रूल्स ऑन सेंटेंस एरर्स ऑलरेडी नंबर वन वीडियो अच्छा इवीं शॉर्टकट रूल्स अंटे सेंटेंस एरर्स लोकेट द एरर इन द गिवन सेंटेंस लेदा करेक्शन ऑफ सेंटेंस अलागे ग्रामर इंग्लिश पेपर एक्त मन सब्जेक्ट उंटो कॉम्पिटेटिव एग्जाम कंपलसरी वीट क्वेश्चन अंटू उ కనుక వీటి మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అందువల్ల ఈజీగా గుర్తుంటానికి మీకు షార్ట్ కట్స్ అన్నమాట వాటికి. అందువల్ల వీడియో నెంబర్ వన్ కూడా చేయటం జరిగింది మీకు, అలాగే వీడియో నెంబర్ టూ ఇది. అంటే రూల్ నెంబర్ టూ అండి, దాని కింద ఈ వీడియోలో చూడండి. ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాను, వన్లో వన్ ఆఫ్ వచ్చినప్పుడు, వన్ ఆఫ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కానీ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్లో ఉంటుంది. చూడండి ఇక్కడ వన్ ఆఫ్, ఇది రూల్ నెంబర్ వన్ అండి. ఈ వీడియోలో కదా ఇంతకుముందు వీడియోలో ఇచ్చిందన్నమాట, అందుకే రూల్ నెంబర్ వన్ అన్నా. वन आफ सेंटेंस स्टार्ट वन आफ दो इकड़ा प्रोनाउन गानी नाउन गानी सब्जेक्ट गानी प्लूरल उंटुंदी. इदिगोंडि प्लूरल कदा फ्रेंड्स अनेदि प्लूरल. आ तर्वात वर्ब अनेदि एला उंटदि, वर्ब अनेदि सिंगुलर, वर्ब सिंगुलर गा उंटुंदी. इदि ऑलरेडी मीकु रूल नंबर वन लो आल्मोस्ट 10 टू 15 एग्जांपल्स इच्चानु. आ शॉर्टकट लो ए विधंगा चेयालि, ईजीगा ए विधंगा गुर्तुंटायि అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది చాలా ఏంటంటే ఓషన్ అన్నమాట. ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్గా గుర్తుపెట్టుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా షార్ట్కట్లో కానీ గుర్తుపెట్టుకున్నారనుకోండి నెంబర్ ఆఫ్ ఎక్సెల్ చేయొచ్చు అన్నమాట. ఆ సబ్జెక్టు డెప్త్ కూడా చాలా ఎక్కువగా నేర్చుకోవచ్చు మీరు. సబ్జెక్టు కూడా చాలా ఎక్కువగా రూల్స్ కానీ లేదా ఎనీ పార్ట్ ఈ సెంటెన్స్ ఎర్రర్స్ కానీ వచ్చినట్లయినానండి, ఇది మీకు సెంటెన్స్ డివైడ్ చేసి ఉంటుంది పార్ట్స్ గాను. అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ ఒకటి అడుగుతాడు, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒకటి అడుగుతాడు. ప్రతి దానిలో కూడా ఏదైతే ఇంగ్లీష్ గ్రామర్లో పెట్టుందో అన్నింటిలో కూడా ఇది చాలా ముఖ్యమైనవి, చాలా అవసరం అన్నమాట. కనుక ఈ ద మోస్ట్ యూజ్ఫుల్ టు యూ రూల్, ఈ రూల్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి మీకు. అందువల్ల షార్ట్కట్లో చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ వీడియో నెంబర్ టూ అండి. మన వన్లో వన్ ఆఫ్ రూల్ నెంబర్ వన్ కింద ఇంతకుముందు వీడియోలో వీడియో నెంబర్ వన్లో ఏం చెప్పాము, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ గాన్ టు కెనడా. ఆ రూల్ ఈ విధంగా చెప్పాం. వన్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ కానీ ప్లూరల్ కానీ, అంటే నౌన్ కానీ ద ప్రొనౌన్ కానీ ప్లూరల్లో ఉంటుంది, తర్వాత వెర్బ్ అనేది సింగులర్గా ఉంటుంది. వన్ ఆఫ్ అనే వాక్యం స్టార్ట్ అయినప్పుడు అది రూల్ నెంబర్ వన్లో చెప్పాం. బట్ ఇక్కడ ఈ వీడియోలో అలాగే వన్ ఆఫ్తో స్టార్ట్ అయినప్పుడు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్లో ఉంటుంది, బట్ వాక్యంలో రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది. వాక్యంలో రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నట్లయితే ఏంటి రిలేటివ్ ప్రొనౌన్, హూ కానీ ఉచ్ కానీ దట్ కానీ రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ వాక్యంలో ఉన్నట్లయితే ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు ఉంటుందో చెప్తాను మీకు. వాక్యం ఉన్నట్లయితే వెర్బ్ అనేది ప్లూరల్గా ఉండాలి. ఇక్కడ సింగులర్ తీసుకున్నాం బట్ ఇక్కడ ప్లూరల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు సెంటెన్స్లో రిలేటివ్ ప్రొనౌన్ కింద హూ కానీ ఉచ్ కానీ దట్ కానీ ఉన్నట్లయితే రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు అన్నామంటే రిలేటివ్ ప్రొనౌన్ మీద డిఫైన్ అండ్ నాన్ డిఫైన్ అని చెప్పి చెప్పాం మీకు. అది సెంటెన్సెస్ అవి ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా అది ఏ విధంగా రిలేటివ్ ప్రొనౌన్ అయింది అనేది ఈ సెంటెన్స్లో చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను నేను మీకు. అది ఉన్నట్లయితే ఏమవుతుందండి, వెర్బ్ అనేది ప్లూరల్. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ అని వచ్చింది కదా, ఇక్కడ బాయస్ ఇది ప్లూరల్ కదా, ప్లూరల్ ఉంది. తర్వాత మనకున్న రూల్ ఏంటండి, రిలేటివ్ ప్రొనౌన్ హూ కానీ విచ్ కానీ దట్. ఇదిగోండి హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కానీ ఉంది. ఒకసారి సెంటెన్స్ చదవండి. వన్ ఆఫ్ ద బాయస్ హూ ఆల్వేస్ గివ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శామ్యూల్. ఏంటండి వన్ ఆఫ్ ద బాయస్ హూ ఆల్వేస్ గివ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శామ్యూల్ అనే సెంటెన్స్ ఇవ్వబడింది. ఆ సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ రూల్ ఏం చెప్పాను మీకు ఇక్కడ గుర్తుండడానికి, వన్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్గా ఉంటుంది. ఇంతకుముందు రూల్ నెంబర్ వన్లో కూడా అదే చెప్పాం. తర్వాత ఇక్కడ వన్లో వెర్బ్ అనేది సింగులర్గా ఉంటుంది బట్ ఇక్కడ వెర్బ్ ప్లూరల్. ఎందుకు ఏ కండిషన్లో ఉంటుంది సెంటెన్స్లో కానీ రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నట్లయితే, ఏంటి హూ కానీ ఉచ్ కానీ దట్ కానీ రిలేటివ్ ప్రొనౌన్ కానీ ఉపయోగించినట్లయితే వెర్బ్ అనేది ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. సో దట్ ఈజ్ ద రూల్ ఇన్ దిస్ వీడియో, రూల్ నెంబర్ టూ కింద ఆ రూల్ అన్నమాట. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇది, వన్ ఆఫ్ ద బాయ్స్, బాయ్స్ అనేది ఇక్కడ ప్లూరల్లో ఉంది. తర్వాత హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఇవ్వబడింది, హూ కానీ ఉచ్ కానీ తట్టుకుండాలి కదా.
ఉన్న వెర్బ్ అనేది ప్లూరల్ వెర్బ్ రావాలి కదా, ఆల్వేస్. ఇక్కడ మనకి వెర్బ్ ఏంటి, గివ్స్ అనే వెర్బ్. వెర్బ్ ఏంటంటే గివ్స్. ఇది సింగులరా ప్లూరల్లో ఉందా? గివ్స్ అంటే ఈ కానీ షీ కానీ ఇటు కానీ అయితే గివ్స్ అవుద్ది. అంటే ఇట్స్ కాదు ద సింగులర్ వెర్బ్. ఈ మేక్ ఇట్ ఈజ్ ప్లూరల్ వెర్బ్. ఎస్ అనేది తీసేయండి. గివ్ ఈజ్ కాల్డ్ ప్లూరల్ వెర్బ్. ఏంటంటే గివ్, గివ్ అనేది ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ప్లూరల్. ఇది ప్లూరల్ వెర్బ్. ఇదిగోండి, యారో మనకు పెట్టాను ఇక్కడ ప్లూరల్ వెర్బ్. గివ్ అనేది ప్లూరల్ వెర్బ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శామ్యూల్. రైట్, ఈ సెంటెన్స్ ఈ విధంగా మనం ఇక్కడ కరెక్ట్ చేయబడింది. రూల్ ఫాలో అయింది కదా, వన్ ఆఫ్ వచ్చింది. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ బాయ్స్ ఉంది, ఇది ప్లూరల్ ఉండాలి. తర్వాత రిలేటివ్ ప్రొనౌన్తో కలబడి ఉండాలి ఇక్కడ. ఎందుకంటే రిలేటివ్ ప్రొనౌన్ చెప్తాం, హూ అంటే ఎవరికంటే యాంటిసిడెంట్ ఏంటి ఇక్కడ, బాయస్. దీనికి సంబంధించింది హూ అనేది ఎవరు ఇక్కడ, బాయస్ అనమాట. అంతేగాని వన్ కింద రాదు. బాయస్ అనేది హూ అంటే దాని యాంటిసిడెంట్ ఏది, బాయస్. కనుక దీని అనుకూలంగా రావాలన్నమాట. బాయస్ గివ్, బాయ్ అంటే గివ్స్, బాయస్ అంటే గివ్, అదనమాట. ఆ విధంగా రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు వెర్బ్ అనేది ప్లూరల్ వెర్బ్, అందువల్ల తీసుకోవాలి. అది కండిషను, అది రూలు. దాని మీద మీకు ఆల్రెడీ 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చామండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకోవండి. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, అలాగే మన ఆర్బీఐ ఎగ్జామ్స్ కానివ్వండి. తర్వాత మిగతా ఎక్కడైతే ఇంగ్లీష్ పేపరు ఒక సబ్జెక్ట్ ఉంటుందో దాని నుంచి సేకరించిన బిట్లు అనమాట. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్లో చాలా మీకు ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత సెకండ్ వన్ చూడండి. సెంటెన్స్ చదవండి. వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్స్ హూ వర్క్స్ ఎట్ ద హెడ్ ఆఫీస్ హ్యాజ్ కన్ఫర్మ్డ్ ద న్యూస్ అని ఉంది. వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్స్ హూ వర్క్స్ ఎట్ ద హెడ్ ఆఫీస్ హ్యాజ్ కన్ఫర్మ్డ్ ద న్యూస్. ఈ వాక్యంలో ఎక్కడ మనం కట్ చేయాలంటే, వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్స్, రైట్, ఇది ప్లూరల్ కదా, ఇది ప్లూరల్లో ఉంది, రైటే. ఆ తర్వాత హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇది రిలేటివ్ ప్రొనౌన్, ఆర్పి అండి. ఆ తర్వాత వర్క్స్ అనేది వెర్బ్. ఈ వెర్బ్ ఎలా ఉండాలి మనకి, ఇక్కడ సింగులర్ ఉండాలి, సింగులర్ వెర్బ్ రావాలి. బట్ ఇక్కడ వర్క్స్ అన్నాడు కాబట్టి ప్లూరల్ వెర్బ్. యు మేక్ ఇట్ ఏ సింగులర్ వెర్బ్. ఎస్ అనేది తీసేయండి, వర్కే, డబ్ల్యూ వర్క్. వర్క్ అనేది ఇక్కడ సింగులర్ వెర్బ్ అనమాట. అంటే వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్స్ హూ వర్క్, హూ వర్క్ ఎట్ ద హెడ్ ఆఫీస్ యాజ్ కన్ఫర్మ్డ్ ద న్యూస్. ఈ విధంగా దీన్ని ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది వాక్యాన్ని. అలాగే థర్డ్ వన్, హీఈజ్ వన్ ఆఫ్ ద రిలీజియస్ రిఫార్మర్. హీఈజ్ వన్ ఆఫ్ ద రిలీజియస్. చూడండి, వన్ ఆఫ్ వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ ఏంటి రిఫార్మర్ కాదు, ఇది ఏముండాలి కదా, రిఫార్మర్స్. రిఫార్మర్ ప్లూరల్ ఉండాలి కదా, నౌన్ కానీ ప్రణాళిక కానీ ప్లూరల్ కదా. ఇది రిఫార్మర్స్ ఉండాలి, రిఫార్మర్స్. హూ ఇక్కడ రిలేటివ్ ప్రణాళిక హూ. తర్వాత వెర్బ్ అనేది ఎలా ఉండాలి మనకి, ఇక్కడ వెర్బ్ అని ప్లూరల్ వెర్బ్ రావాలి. ఇక్కడ మన హ్యాజ్ అనేది ఏంటి, హ్యావ్ హ్యాజ్లో ఏంటి, హ్యాజ్ అనేది ఎప్పుడు వాడతాం, హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నట్లయితే హ్యాజ్ వాడతాం. అంటే ఇది కాదు సింగులర్ అనమాట. హ్యావ్ అనేది ఇక్కడ ప్లూరల్ అవుతుంది, హ్యావ్ అనేది ప్లూరల్. కనుక హ్యాజ్ తీసేసి ఏం రాయాలి ఇక్కడ మనం, హెచ్ఏవి హ్యావ్ రాయాలి. హ్యావ్ హ్యావ్ హెచ్ఏవి హ్యావ్ హ్యావ్ స్పోకెన్ అవుట్ స్ట్రాంగ్లీ ఎగెన్స్ట్ క్యాస్టిజం. ఈ విధంగా వాక్యాన్ని కట్ చేయడం జరిగింది. ద ఫోర్త్ వన్, హీఈజ్ వన్ ఆఫ్ దోజ్. చూడండి, హీఈజ్ వన్ ఆఫ్ దోజ్ క్లవరెస్ట్ బాయస్. బాయస్ రైట్, నౌన్ కానీ ప్రణౌన్ కానీ ఏంటి ఇక్కడ, నౌన్ ఏంటి ఇక్కడ, బాయస్ అనేది ప్లూరల్ కదా, ఇదిగోండి నౌన్ కానీ ప్రణౌన్ కూడా ప్లూరల్ రావాలి. ఓకే, రైట్. దట్ అనే రిలేటివ్ ప్రణౌన్తో కలపడింది. దట్ అనేది ఏమవుతుంది, రిలేటివ్ ప్రణౌన్ ఆర్పి కదా, అంటే రిలేటివ్ ప్రణౌన్ ఇదిగోండి దట్టనిత్యంగా దట్ అనే రిలేటివ్ ప్రణౌన్ కలపడింది. తర్వాత వెర్బ్ అనేది ఏంటి, ప్లూరల్ వెర్బ్ రావాలి కదా, హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్. ప్లూరల్ ఏంటి ఇక్కడ, హ్యావ్. ఇక్కడ చెప్పానుగా ఇదే రీజన్ అనమాట. హ్యావ్ స్టడీడ్ ఇన్ ది స్కూల్ అండ్ వీ స్టిల్ రిమెంబర్ హిమ్. ఈ విధంగా మనం ఇక్కడ కట్ చేసాం. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, హీఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్. వన్ ఆఫ్ వచ్చింది, తర్వాత లీడర్స్ అని ఉంది కదండి, రైటే. ఇది మనకు ప్లూరల్ కదా, ఇదిగోండి ప్లూరల్, రైటే. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్, రైటే. తర్వాత దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఆర్పి దట్తో కలపబడింది. తర్వాత హ్యాజ్ అని వచ్చింది ఇంతకుముందులాగానే, హ్యాజ్ అనేది సింగులరు, మేక్ ఇట్ ప్లూరల్. హ్యావ్ ఎవర్ బీన్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. ఏం లేదు, ఎగ్జామ్ సెంటెన్స్ ఇంత లెందీగా ఉంటుంది, యు షుడ్ నాట్ గెట్ ఎనీ ఫియర్. భయం వద్దు మనకి, ఎందుకంటే రూల్స్ తెలిసినప్పుడు ఏ భయమూ ఉండదు.
ఆ రూల్స్ తెలియనప్పుడే భయం అనమాట. అది నాలుగు లైన్లు ఉన్నా, ఫైవ్ లైన్స్ ఉన్నా, సిక్స్ లైన్స్ ఉన్నా మనకున్న రూల్ ప్రకారం ఫాలో కనగలరు. వన్ ఆఫ్ వచ్చినట్టే డెఫినెట్గా ఏదరు రూల్ నెంబర్ వన్లోనే ఉండాలి, లేకపోతే రూల్ నెంబర్ టూలోనే ఉండాలి. అది అనమాట. ఆ విధంగా చూసుకుని ఇక్కడ కరెక్ట్ చేస్తాం. తర్వాత ఐ ఆమ్ ఫుల్లీ అవేర్ దట్ మై బాస్ ఈజ్ వన్ ఆఫ్ దోజ్ హూ ఈజ్ టోటలీ డెడికేటెడ్ టు వర్క్ అండ్ ప్రాపర్ డిసిప్లైన్. చూడండి మరోసారి, ఐ ఆమ్ ఫుల్లీ అవేర్ దట్ మై బాస్ ఈజ్ వన్ ఆఫ్ దోజ్ హూ ఈజ్ టోటలీ డెడికేటెడ్ టు వర్క్ అండ్ ప్రాపర్ డిసిప్లైన్ అని సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏ విధంగా కరెక్ట్ చేయాలి? అక్కడ రూల్ ఏంటి మనకి, వన్ ఆఫ్ దోజ్ బాగానుంది. తర్వాత ప్రొనౌన్ దీజ్ దోజ్, తర్వాత హూ అనే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్, ఆర్పి అంటే రిలేటివ్ ప్రొనౌన్ హూ. ఇక్కడ మన సింగులర్ వెర్బ్ ఇచ్చాడు, ఈజ్ ఇచ్చాడు, మనకు కావాల్సిన ప్లూరల్ వెర్బ్ కదా, కనుక ఈజ్ బదులు ఏం రావాలి, ఆర్. అంతేనండి, ఇక అయిపోయిందండి, ఓవర్, ఇక అయిపోయింది ఆ వాక్యం అయిపోయింది. ఆ టోటల్లీ డెడికేటెడ్ టు వర్క్ అండ్ ప్రాపర్ డిసిప్లిన్ అయిపోయింది వాక్యం. ఆ తర్వాత సెవెంత్ వన్, కామ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్, కూమ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ హ్యాజ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద టెస్ట్ మ్యాచ్, నో అదర్. కూమ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ హ్యాజ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద టెస్ట్ మ్యాచ్ అని ఉంది. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద ప్లేయర్స్, రైట్, ప్లేయర్స్ ఇది ప్లూరల్, ఎక్కడ రూల్ ప్రకారంగా రైటే, వన్ ఆఫ్ ఉంది కాబట్టి రైటే. ఆ తర్వాత హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కలపబడింది, ఆర్పి. తర్వాత వెర్బ్ అనేది ఏంటి ఇక్కడ ప్లూరల్ కదా, హూ హ్యావ్ ఉండాలి, హ్యాజ్ కాదు హ్యావ్. ఇందాక ఈ మోడలే ఇక్కడ చెప్పాను కదా, నేను ఫోర్త్లో చెప్పాను, ఫిఫ్త్లో చెప్పాను, సేమ్ అదే మోడల్ ఇక్కడ సెవెంత్ కూడా. హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద టెస్ట్ మ్యాచ్, నో ఎర్. తర్వాత షేక్స్పియర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ హూ హ్యాజ్ ఎవర్ లివ్డ్. ఇక్కడ కూడా హ్యావ్ హ్యాజ్ ఇచ్చాడు, హ్యాజ్ అని ఇచ్చాడు. ఒకసారి చూద్దాం రూల్ ఏంటనేది. షేక్స్పియర్ ఈజ్ వన్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ మన ప్లూరల్ ఉండాలి, ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్, ఇదిగోండి ఇది ప్లూరల్, డ్రామాటిస్ట్ అనేది ప్లూరల్. తర్వాత హూ అనేది ఆర్పి అంటే రిలేటివ్ ప్రొనౌన్, ఆర్పి వచ్చినప్పుడు ఏమంటే పక్కన వెర్బ్ ఎలా ఉండాలి, రిలేటివ్ ప్రొనౌన్ హూ కానీ ఉచ్ కానీ దట్ట కానీ వస్తే వెర్బ్ అనేది ప్లూరల్ వెర్బ్ కదా, కనుక హ్యాజ్ కాదు, ఏం రావాలి, హ్యావ్ రావాలి. ఓకే, రైట్, కరెక్ట్ చేసినట్టు వాక్యం అంటే రూల్ ప్రకారం వెళ్తున్నాం, చూడండి ఫాలో అవుతుంది లేదు చూడండి అక్కడ. తర్వాత నైన్త్ వన్, హీఈజ్ వన్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్ హూ కమ్స్ లేట్ రెగ్యులర్లీ. హీఈజ్ వన్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్, రైట్, ప్లూరల్ కదా స్టూడెంట్స్. తర్వాత హూ అనేది ఆర్పి కదా, రిలేటివ్ ప్రొనౌన్ కదా. తర్వాత కమ్స్ అని ఇచ్చాడు, కమ్స్ అంటే సింగులరా ప్లూరలా, ఎప్పుడు వాడుతాం కమ్స్, హీ కానీ షీ కానీ ఇట్ కానీ, అవి ఇట్ అయితే కమ్స్ వస్తుంది, హీ కానీ షీ కానీ ఇట్ అయితే మాత్రం కమ్స్ వస్తుంది. అంటే దట్ మీన్స్ ఏంటో అర్థమైంది, ద సింగులర్ అనమాట. ప్లూరల్ ఏంటి, కమ్మే, ఎస్ అనేది ఉండదు, సిఓఎంఈ కమ్మే రాయాలి, కమ్. హూ కమ్ లేట్ రెగ్యులర్లీ, అది ఆన్సర్. తర్వాత షీఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మదర్స్, అంటే హూ అంటే ఎవరికి సంబంధించింది, స్టూడెంట్కి అండి, హూ దేనికి, స్టూడెంట్స్కి. ఇంతకుముందు చెప్పాను కదా సేమ్, అదే ఇక్కడ చెప్పాను కదా మీకు, ఇక్కడ వన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్లో హూ అంటే ఎవరికి సంబంధించింది, బాయ్స్ సంబంధించింది. అంటే బాయ్స్ అంటే ఇక్కడ ప్లూరల్ కదా, ఇక్కడ స్టూడెంట్స్ అంటే మరి ప్లూరల్ కదా, కనుక వెర్బ్ కూడా అలాగే ఉండాలి కదా, ప్లూరల్లో తీసుకోవాలి కదా అందువలన. తర్వాత షీఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మదర్స్, వన్ ఆఫ్ వచ్చింది, బెస్ట్ మదర్స్ అని ఉంది, మదర్స్ ప్లూరల్, నౌన్ అక్కడ ప్లూరల్ బాగానే ఉంది. నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు, లేదా ద సబ్జెక్ట్ అనుకోవచ్చు, మీ ఇష్టం, అది నౌన్ అనుకో, ప్రొనౌన్ అనుకో, లేదా ద సబ్జెక్ట్ అని చెప్పి అనుకోండి. తర్వాత ప్లూరల్. తర్వాత దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్, దట్ ఆర్పి, దట్ ఇక్కడ హ్యాజ్ అని ఇచ్చాడు. మనకు రూల్ ఏంటండి, ప్లూరల్ కదా, నౌను ప్రొనౌన్ ప్లూరల్ ఉన్నప్పుడు, ఈ రిలేటివ్ ప్రొనౌన్తో కలపడినప్పుడు వెర్బ్ కూడా ప్లూరల్ రావాలి. దట్ హ్యావ్ అని రావాలి, హ్యాజ్ కాదు, దట్ హ్యావ్ ఎవర్ లివ్డ్ అని చెప్పి కరెక్షన్ చేసాం. ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ దట్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే సింగిల్ వెర్బ్ తీసేసి ప్లూరల్ వెర్బ్ ఎక్కడ ఉంటాం రూల్ ప్రకారంగా మనం ఇక్కడ రాయడం జరిగింది. కనుక మీకు ఇంతకుముందు రూల్ నెంబర్ వన్లో కొన్ని వర్డ్స్ అందించాను, ఆల్మోస్ట్ ఒక 15 sentences అందించాను. అలాగే రూల్ నెంబర్ 2లో కూడా మీకు 10 sentences, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, క్లియర్గా మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాసినంతకాలం ఉపయోగపడతాయి ఇవి.
కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడే దట్టు మీకు. రెండోది స్టోరీ రైటింగ్లో కూడా, ఎస్ఏ రైటింగ్లో కూడా, లేకపోతే ఏంటంటే ద లెటర్ రైటింగ్లో కూడా ఈ మిస్టేక్స్ అనేవి చాలా, ఏ విధంగా మిస్టేక్స్ లేకుండా రాయాలి అనేది ఇందులో దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్నో ప్లీజ్ డూ మై ఫేవర్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు యూజ్ఫుల్గా ఉంది లేదని కానీ కామెంట్ కానీ తెలియపరిచినట్లయితే ఇంకా మ్యాక్సిమం వర్కౌట్ చేసి ఇంకా అంటే రూల్స్ ఈజీగా ఉండేట్టు ఇంకా మీకు చూడంగానే ఇవన్నీ. ఎందుకంటే ఒక ఎగ్జామ్స్ వెళ్ళంగానే ఈ సెంటెన్స్ అన్ని చూడక్కల మీరు, ఈ రూల్ చూడండి చాలు. రూల్ నెంబర్ 1 ఏ చెప్పారు సార్ గారు, రూల్ నెంబర్ 2 ఏ రూల్ ఉంది, అలా మీరు ఆ రూల్ అనేది క్లియర్గా రాసుకుని ఒకసారి మీరు రిఫర్ చేసినట్లయితే మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయి. అందుకని ప్రతి సెంటెన్స్ చదివి గుర్తుపెట్టుకోవడం అంటే చాలా అది కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. అది ఐ మేక్ ఇట్ ఈజీ టు యూ, ఆ ఉద్దేశంగా ఉండాలనే దాంతో చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే బై, ఐ మీట్ ఇన్ మై ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.